హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెనింగ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఆకుకూరలు. ఆకుకూరలు ఏదైనా కానివ్వండి, సిరాకు, బచ్చలాగా తీగ వస్తుంది, పాలాకు, ఇంకా నెక్స్ట్ ఆకుకూరలు ఉన్నాయి కదా, దంటాకు, బొప్పాకు, ఇలాంటివన్నీ కూడా సేమ్ ఇదే తరహాలో సీడ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇదేమంటే కోకో పీట్ అన్నమాట, టబ్లో ఉండేది. కోకో పీట్ అంటే మట్టికి బదులుగా యూస్ చేసేది, వెయిట్లెస్ ఉంటుంది కాబట్టి దీన్ని నేను యూస్ చేస్తాను టెర్రస్ పైన. దీంట్లో ఆల్రెడీ టూ డేస్ బ్యాకే నేను కౌడంగ్ అంటే ఆవు ఎరువు అన్నమాట, ఆవు ఎరువు 30% 70% ఇది కోకో పీట్ కలిపి ఆల్రెడీ కొంచెం నీళ్ళు చల్లి పెట్టేశాను. అంటే ఇది లైక్ కంపోస్ట్ కూడా కలిసిపోతుంది అన్నమాట. ఇది రూట్స్కి దానికి బిన్నెగా ఎనర్జీ అనేది వస్తుంది, బిన్నెగా హార్వెస్ట్ కూడా ఉంటుంది మనకి, బిన్నెగ చెట్టు ఎదుగుదల అంతే ఉంటుంది. ఇప్పుడు మన సాయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము గింజలు నాటడానికి. తర్వాత చిన్న చిన్న రాళ్ళు కానీ అవి ఏమన్నా ఉంటే తీసేసేయాలి. ఇది మీరు కోకో పిట్ ప్లేస్లో మట్టి కూడా యూజ్ చేయొచ్చండి, కోకో పిట్టే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, మట్టి కూడా యూజ్ చేయొచ్చు. టెర్రస్ మీద వెయిట్ తక్కువ కాబట్టి ఇది యూజ్ చేసామంటే. ఇది వచ్చి ఆకుకూర విత్తనాలు ఇలా ఉంటాయి, మీకు ఏ సీడ్ స్టోర్లో అయినా సరే దొరుకుతాయి. ఇది ప్యాకెట్ 10 రూపాయలకి ఇస్తారు, 10 రూపాయలకు కొన్నా కూడా మనం 5-6 టైమ్స్ దాకా వేసుకోవచ్చు. దాన్ని బాగా సవ్యంగా యూజ్ చేస్తే 5-6 టైమ్స్ దాకా కూడా వస్తుంది అది ఒక ప్యాకెట్. దీన్ని లైట్గా చల్లుకోండి, గుంపులుగా కాకుండా కొంచెం స్పేస్ ఇచ్చి చల్లుకోవాలి. ఎందుకంటే గుంపులుగా వేసారంటే ఏమవుతుందంటే మొలకలు అయితే వస్తాయి కానీ ఎక్కువ మటుకు చనిపోతాయి అన్నమాట. దీనికి గింజలు వేసి వాటర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ వరకు కూడా, అంటే ఈ 23 డేస్ వరకు కూడా ఎటువంటి ఎరువు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మధ్యలో కానీ ఏమి కానీ ఎటువంటి ఎరువు వేయాల్సిన అవసరం లేదు. ఇది లైవ్ వీడియో అన్నమాట, ఓకేనా? ఏదో చేసాము, ఫోటో తీసాము, వీడియో తీసాము, పెట్టామని కాకుండా ఇది లైవ్ వీడియో. ఏదైతే మనం చేస్తున్నామో అదే, ఏదైతే మీరు చూస్తున్నారో లాస్ట్ హార్వెస్ట్ చేసేది కూడా అదే, ఓకేనా? గింజలు చల్లుకున్న తర్వాత లైట్గా దాన్ని మీద ఏదైతే అంటే మట్టి కానీ నా కోకోపిడి కానీ ఏదైతే ఉందో దాన్ని పైన చల్లుకోవాలి లైట్గా ఒక లేయర్, అబౌట్ 1/2 ఇంచ్ అంతే. ఇంకా మరీ ఎక్కువ వేసారంటే చిన్న చిన్న సీడ్స్ కాబట్టి జర్మినేషన్ కావడానికి కొంచెం ఇబ్బంది పడతాయి. యాక్చువల్లీ ఈ కోకో పీట్ అనేదాన్ని ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, దీన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇలా కవర్ చేసుకున్న తర్వాత స్ప్రే అయితే లైట్గా వాటర్ ఇవ్వండి దానికి, మగ్గుతో ఎప్పటికీ పోయొద్దండి. అట్లా పోసారంటే ఏమవుతుందంటే గింజలన్నీ పైకి వచ్చేస్తాయి, ఎండకి గాలికి ఉంటే అది మొలకెత్తావు మళ్ళీ. కానీ ప్రతిదీ కూడా కొంచెం కేర్ తీసుకొని చేయాలి, మరీ అంత అతి జాగ్రత్త అవసరం లేదు, అంత అజాగ్రత్త కూడా ఉండకూడదు. స్ప్రే చేసిన తర్వాత వాటర్ అనేది ఎప్పుడు ఇస్తారంటే పైన సర్ఫేస్ ఎప్పుడైతే ఇంకా డ్రై ఫీల్ ఉంటుందో, అంటే ఎండినట్టుగా అనిపిస్తుందో పైన సర్ఫేస్, అబౌట్ 3 డేస్ కానీ 2 డేస్ కానీ, అప్పుడు వాటర్ లైట్గా చిలకరించండి చాలు విత్ స్ప్రేయర్తోనే.
ఎందుకు 2 డేస్ 3 డేస్ అంటున్నానంటే, మామూలు నేల మీద ఉంటే మేము డైలీ పోయాల్సి వస్తుంది, ఒకవేళ మట్టి కుండలో ఉన్నా కూడా డైలీ పోయాల్సి వస్తుంది. ఇది ప్లాస్టిక్ పార్ట్స్ అనమాట. ప్లాస్టిక్ పార్ట్స్లో ఎక్కువ మట్టుకు పైన నుంచే ఎవాపరేషన్ అనేది ఉంటుంది, సైడ్స్లో నుంచి ఎటువంటి ఎవాపరేషన్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బాగా అర్థమైంది అనుకుంటాను మీకు గింజలు ఎలా వేయాలనేసి. నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాం ఏమైంది. 5 డేస్ తర్వాత మొలకలు వచ్చాయి ఫ్రెండ్స్. మొలకలు చూడండి బాగానే హెల్దీగానే ఉన్నాయి. ఇదేమంటే చాలా దూరంగా ఉన్నాయన్నమాట మొలకలు. మీరు ఇంకొంచెం దగ్గరగా వేసుకోండి గింజలు, ఇంకొంచెం కలిసి వస్తుంది ప్లేస్ అనేది. నేను లైట్గా వేసాను అంతే, కాబట్టి మీరు ఇంకొంచెం దగ్గర వేసుకోండి. ఇది 10 డేస్ తర్వాత రిజల్ట్ అన్నమాట. యాక్చువల్ దీంట్లో కొన్ని కొన్ని గ్రీన్ కలర్ గింజలు కూడా ఉన్నాయి, కాబట్టి గ్రీన్ కలర్ మొలకలు వచ్చాయి. దీని తమిళ్లో వచ్చి ములైకీర అంటారు, తెలుగులో వచ్చి దంటాకు అంటారు, ఇంగ్లీష్లో వచ్చి రెడ్ స్పినాచ్ అంట, అంటే అమరాంతస్ అంటారు. ఇది 23 డేస్ తర్వాత రిజల్ట్ అన్నమాట. ఇప్పుడు ఆకులు బాగా మెచ్యూర్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకొని కర్రీస్లో కానీ ఒకవేళ పప్పులో కానీ వేసుకోవచ్చు మనము. అంటే మీ రెసిపీ ఏదైతే అది చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. మామూలుగా ఏంటంటే దీన్ని రూట్స్తో కూడా తీసేస్తారు. మామూలుగా మార్కెట్లో అమ్మేది కానీ ఏదైనా చూసేది రూట్స్తో కూడా తీసేస్తారు, కానీ నేను అలాగే తీసేవాడిని. బట్ ఈసారి నుంచి రూట్స్ తీయకుండా ట్రై చేస్తున్నాను. అంటే పైన కాడ వరకు కట్ చేస్తున్నాను, కాడ వరకు కట్ చేసి కింద బేస్ అనేది అలాగే వదిలేస్తాను అన్నమాట. చూస్తాను అది మళ్ళీ సైడ్లో నుంచి మొలకలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇది ఒకవేళ సక్సెస్ అయిందంటే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సక్సెస్ అయింది సక్సెస్ కాలేదని కాదు, ప్రతి ఒక్క వీడియో అనేది షేర్ చేస్తాను, ఈవెన్ ఫెయిల్ అయినా కూడా. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి కదా ఎందుకు ఫెయిల్ అయింది, కారణం ఉండాలి కదా. దీన్ని ఇలా పైపైనే కట్ చేసుకున్నాను అనమాట. కింద ఆల్రెడీ ఇంకొన్ని చిన్న చిన్న గింజలు మళ్ళీ కొంచెం లేటుగా మొలకెత్తినట్టు ఏమంటే చిన్న చిన్నగానే ఉన్నాయి. అది చిన్న చిన్నగా ఎందుకు అలా ఉంటాయంటే పైన పెద్ద ఆకులు వచ్చినప్పుడు కింద ఆకులకి ఎండ తగలదు, ఫోటోసింథసిస్ జరగదు, కాబట్టి అది అలాగే ఉంటుంది చిన్న చిన్నగా. ఇది కట్ చేయగానే ఇవి అవి అంటే కట్ చేసినట్టువి ప్లస్ మళ్ళీ లేట్ జర్మినేషన్ అయిన మొలకలు కూడా కలిసి వస్తాయన్నమాట. ఇంకోసారి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేక సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట బటన్ని క్లిక్ చేశారంటే మీకు నా రెగ్యులర్ అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయి.
ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే ఏదైనా సరే ఆకుకూరలతో స్టార్ట్ చేశారంటే సక్సెస్ అనేది కొంచెం బ్రైట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కాయగూరలు అవి స్టార్ చేసి అవి సక్సెస్ కాకపోతే మళ్ళీ బాధపడ్డము, సరే ఇది ఎందుకు నేను వదిలేయడము, అలా అలా ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ ఏదైనా సరే ఆకుకూరలు స్టార్ట్ చేయండి. ది బెస్ట్ అంటే మెంతాకే అన్నమాట. మెంతాకు స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను నేను. ఆకుకూరలు వేయడం కూడా చాలా వరకు ఫెయిల్ అవుతాయి వర్షం పడినప్పుడు. అట్లా అన్నీ కూడా పడిపోతాయి. వర్షం పడినప్పుడు లైట్ కవర్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఈవినింగ్ టైం కూడా ఒక ఎండిపోతే కనుక పైన సర్ఫేస్ వాటర్ స్ప్రే చేయాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.